ఘనమైన నామంలో ఈ ఉదయకాలపు శుభవందనం తెలియజేస్తున్నాను. నేటి దినాన 58వ కీర్తనను మనం ధ్యానం చేద్దాం. ఈ కీర్తన అన్యాయస్థుడైన న్యాయాధిపతి గురించి వ్రాయబడింది. ఈ కీర్తనలో మొత్తం 11 వచనాలు ఉన్నాయి. మొదటి 5 వచనాల్లో న్యాయము అతిక్రమించబడిందని కీర్తనకారుడు వాపోతూ ఉన్నాడు. 6 నుండి 9 వచనాల్లో న్యాయపు తీర్పును గురించి వ్రాస్తే 10-11 వచనాల్లో ప్రతిదండన కలిగిన విధానాన్ని గురించి కీర్తనకారుడు రాస్తున్నాడు. ఇది మరొక మిక్తం కీర్తన, మనసులో కలకాలం నిలిచి ఉండిపోవడానికి ఉద్దేశించబడిందన్నమాట. దావీదు దీని క్రింద ప్రధాన గాయకునికి అని వ్రాసి దేవాలయపు గాయక బృందం పాడే కీర్తనల జాబితాలో దీన్ని కలపమని పంపించాడు. గతంలో 2 కీర్తనల వలె దీనికి కూడా అల్ తహెత్ అనే మాటలు రాయబడ్డాయి. అంటే దీనిని నాశనము చేయొద్దు అనే అర్థం వస్తుంది. ఈ సూచనలన్నింటిని బట్టి మనం చూస్తే ఈ కీర్తనకున్న ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఈ 58వ కీర్తన అన్యాయమును గురించి వ్రాసిన కీర్తన. న్యాయాధికారం దుర్వినియోగం చేయబడింది. ఇది ఎప్పుడు వ్రాయబడిందో ఊహించి చెప్పడం కష్టమే. దావీదు రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఈ కీర్తన వ్రాశాడని కొందరంటారు. న్యాయం పట్ల ఆసక్తి కలిగిన దావీదు దేశంలో జరుగుతున్న అన్యాయం, అక్రమం, అవినీతి, లంచగుండితనం వీటన్నిటిని చూసి అతని రక్తం ఉడికిపోయి ఈ కీర్తన వ్రాశాడని కొందరి అభిప్రాయం. ఇది అబ్షాలోము తిరుగుబాటు సమయంలో రాయబడిందని కొందరి ఉద్దేశం. అబ్షాలోము ఇస్రాయేల్ ప్రజల మనసులను తన వైపు తిప్పుకుని ఆ ప్రజల సంక్షేమం పట్ల దావీదు కంటే తనకు ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు నటించి, నేను ఈ దేశానికి రాజు అయ్యాక న్యాయం మరింత వేగంగా సమర్థవంతంగా అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. అయితే లోపల అతడు భయంకరమైన పనులు చేస్తూ తాను ఏలిన కొద్ది కాలంలోనే ప్రజలకు తనంటే అసహ్యత పుట్టేలా చేసుకున్నాడు. ప్రజలు అతన్ని ఎంతగా అసహించుకున్నారంటే అతని సమాధి ఉన్న స్థలాన్ని దాటి వెళ్లే ప్రతివారు ఒక రాయి ఆ సమాధి మీదకు విసరకుండా వెళ్లేవారు కాదు. ఈ కీర్తన సౌలు రాజుగా ఉన్న దినాల్లో వ్రాయబడిందనేది కొందరి వాదన. అమెరికాలో న్యాయ వ్యవస్థ చాలా విశాలంగా, పటిష్టంగా, అనేక అంశాలతో ముడిపడి న్యాయం తప్పిపోకుండా అతి జాగ్రత్తగా అమలు చేయబడుతుంది. అయితే దానిలో కూడా లోపాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల ద్వారా కొంతమంది నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. దావీ దినాల్లో కూడా పరిస్థితులు ఇలాగే ఉండి అతనిని నిరుత్సాహానికి గురిచేశాయి. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు ఈ విషయాలను దేవుని సన్నిధిలో పెట్టాడు. అన్యాయస్తుల మీద న్యాయమైన ఆగ్రహంతో వారిని శపించాడు. దేవుని ఉగ్రత త్వరగా వారి మీదకు రావాలని ఆశించాడు. మొదటి వచనం, అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాటలాడుదురు అన్నది నిజమా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? తాను చూస్తున్న అన్యాయాన్ని బట్టి న్యాయమైన ఆగ్రహముతో ఈ కీర్తన ప్రారంభించాడు. ఇప్పుడు ప్రతివాది న్యాయవాదిని ప్రశ్నిస్తున్నాడు. ఇది కష్టమైన వాక్యం. వాళ్ళు మాట్లాడవలసిన సమయంలో మౌనంగా ఉన్నారు, వినవలసినప్పుడు చెవిటి వాళ్ళలా ఉన్నారు. ఈ వాక్యానికున్న బలం ఇదే. న్యాయాధిపతులు నరులు అని పిలువబడ్డారు. అధికారం, బలం, దర్పము కలిగి ఉన్నప్పటికీ వారు నలమాతుర్లే. వారిపైన మరి ఎక్కువ అధికారము కలిగి ఉన్నవాడున్నాడు. ఆయన ఎదుట వీళ్ళందరూ నిలబడాలి. దేవుని ప్రతినిధిగా దావీదు వారిని విచారణ చేస్తున్నాడు. 2 వచనం, లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు, దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. అన్యాయస్తులను బయట పెట్టడం దావీదుకు కష్టమైన పనేం కాదు. అతడు వారి చేతుల్లో ఎంతో కాలం బాధలు పడ్డాడు. కొంతమంది అనుకున్నట్టుగా దావీదు ఈ కీర్తన రాజ్యానికి వచ్చిన తర్వాత వ్రాస్తే అతనిని శ్రమ పెట్టిన న్యాయాధిపతులు ఇప్పుడు వణుకుతున్నారు. ఎందుకంటే అధికారం ఇప్పుడు దావీదు చేతుల్లో ఉంది. అయితే దావీదు వాళ్ళు చేసినట్టుగా చేయడు. వాళ్లకు సరైన రీతిలోనే తీర్పు తీరుస్తాడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎటువంటి తీర్పు ఇవ్వాలో అలాగే ఇస్తాడు. అధికార దుర్వినియోగం దావీదుకు నచ్చదు. విషయం యొక్క మూలాలు దావీదు పరిశీలిస్తాడు. అన్యాయం అంటే ఏమిటి? అది దుష్టత్వం. లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు అంటాడు దావీదు. దుష్టత్వం ఆ హృదయం లోపల పుట్టింది కనుక అది హృదయానికి సంబంధించింది. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నదని యేసు ప్రభు చెప్పారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని పాత నిబంధనలో ప్రవక్త వ్రాస్తూ ఉన్నాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దుష్టుడు. ఇది మానవ బలహీనత కాదు, మనిషి హృదయంలో పాతుకుపోయిన దుష్టత్వం. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు అంటున్నాడు కీర్తనకారుడు. కళ్లకు గంతలు కట్టబడి ఒక చేతిలో త్రాసు, మరొక చేతిలో ఖడ్గం పట్టుకుని ఉన్న బొమ్మను మనం చూస్తున్నాం. అది సరైన గుర్తు.
దావీదు త్రాసును చూస్తున్నాడు. బలత్కారము తూచి చెల్లించబడుచున్నది. న్యాధిపతులు న్యాయం అనే త్రాసు చేతులు పట్టుకుని అన్యాయముగా తూకం వేస్తున్నారు. దావీదు సౌలు యొద్దు నుండి పారిపోయిన దినాల్లో అన్యాయం అనే మొక్క చెట్టు వలె వ్యాపించింది. దానికి మూల కారణం అన్యాయంగా సౌలు దావీదును వెంటాడి చంపడానికి చూడడమే. అతని చేతుల నుండి తప్పించుకొని బ్రతకడానికి దావీదుకు ఎన్నో ఉపాయాలు ఆలోచించవలసి వచ్చింది. మూడో వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. మానవ హృదయపు లోతుల్లో పెరిగిన దుష్టత్వాన్ని మార్క్ ట్వైన్ ఇలా వ్రాస్తూ ఉన్నాడు, నేను మొదట అబద్ధం ఎప్పుడు చెప్పానో నాకు గుర్తులేదు, అయితే రెండవసారి అబద్ధం చెప్పడం నాకు గుర్తుంది. ఒకసారి నాకు ఏదో గుచ్చుకుంది, నేను గట్టిగా ఏడ్చేసరికి మా అమ్మ పరిగెత్తుకుని వచ్చి నన్ను ఎత్తుకుని గుచ్చుకున్న దాన్ని తీసివేసి నన్ను ప్రేమగా లాలించి తినడానికి ఏదో పెట్టింది. నా చిన్న మనసుకు ఇదేదో బాగనిపించింది. రెండవసారి ఏది గుచ్చుకోకపోయినా గట్టిగా ఏడ్చి ఏదో గుచ్చుకున్నట్టుగా నటించాను. అంత చిన్న వయసులోనే అలా శోధనలో పడిపోవడం, మాటలు సరిగా రాకపోయినా అబద్ధం చెప్పడానికి ప్రయత్నించడం నిజంగా ఆశ్చర్యమే. ఈ తప్పిపోదురు అనే మాట యెషయా గ్రంథం 53:6 రాయబడి ఉంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. గొర్రెలకు తప్పిపోవడం ఎవరు నేర్పించనక్కర్లేదు. తప్పిపోవడం అనేది వాటికి పుట్టుకుతూనే ఉంది. యూదా పత్రిక 13:3 మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు అని వ్రాయబడింది. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారన్నమాట. కొన్ని నక్షత్రాలు వాటి స్థానములో స్థిరంగా ఉంటాయి, మరికొన్ని వాటి స్థానములో ఉండక కక్షను విడిచి తిరుగుతాయి అని పురాతన అంతరిక్ష పరిశోధకులు విశ్లేషించారు. త్రోవ తప్పిపోవారు అనే మాటకు కొత్త నిబంధనలో వంచకుడు అనే మాటను ఉపయోగించారు. యేసుక్రీస్తు శరీరధరయే వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. 2 యోహాను 7:1 యేసు ప్రభు యొక్క సమాధి మీద ముద్ర వేయడానికి యూదా మత పెద్దలు పిలాతుతో మాట్లాడినప్పుడు ఈ మాటనే ఉపయోగించారు. అయ్యా, ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన నేను లేచెదనని చెప్పిన మాట మాకు జ్ఞాపకమున్నది. మత్తయి సువార్త 27:3 నిత్యుడైన దేవుని కుమారుని వాళ్ళు ఎంత ఘోరంగా మాట్లాడారు. అన్యాయం మోసం దేశములో వ్యాపించటమే కాదు, అది వారి స్వభావంలోనే పాతుకుపోయింది. హృదయాలను తెరచిన పుస్తకం వలె చదవగలే పరిశుద్ధాత్మ వారి దుష్టత్వాన్ని బయట పెడుతున్నాడు. 4:5 వారి విషయము నాగుపాము విషయం వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడుకున్నట్లు చెవి మూసుకున్నట్టు చెవి పాము వలె వారున్నారు. దావీదు 2 రకాలైన పదాలు పాము అనే మాటకు ఉపయోగిస్తున్నాడు. మొదటిది నాచాష్, అంటే సాధారణమైన పదం. ఈ పదం హవ్వను మోసగించి పాపాన్ని లోకానికి పరిచయం చేసి పాపమనే మరణకరమైన విషయాన్ని చిమ్మిన సర్పానికి ఉపయోగపడింది. అవినీతి పరుడైన న్యాయాధిపతి యొక్క విషపు క్రియలను ఇది వివరిస్తుంది. ఇది సాతానుకు గుర్తు. 2వ పదం పెతేష్, దీనిని తాసు పాముకు ఉపయోగిస్తారు. పాముల వాళ్ళు వీటిని పట్టుకుంటుంటారు. పాములను పట్టుకోవడం పురాతన విద్య. మోషే దినాల్లో పాములను పట్టుకోవడం ఒక వృత్తిగా ఉండేది. మాంత్రికులు వీటిని పట్టుకునేవారు. పాములన్నీ చెవిటివే అయిన భూమి నుండి వెలువడే కొన్ని ప్రకంపనాలను ఇవి గ్రహిస్తాయి. పాములను పట్టుకునేవాళ్ళు తమ బూరలను కదిలించడం ద్వారా అది తమ వైపు చూసేలా దాని దృష్టిని మళ్లిస్తారు. త్రాచుపాము చాలా సులువుగా రెచ్చిపోయే స్వభావం కలది. చిన్న చప్పుడు యొక్క సంకేతం గ్రహించిన బొస్ కొడుతుంది, వెంటనే కాటు వేస్తుంది. మాంత్రికులు ఈ పాము కూరలను పీకేస్తారు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి దావి దృష్టిలో విషపూరితమైన త్రాసుపాము కంటే ప్రమాదకరమైన వాడు. అతన్ని సరిచేయడానికి ఉపయోగించే పద్ధతులన్నీ వ్యర్థమవుతాయి. అటువంటి వారిని ఇక ఎవరూ సరిచేయలేరు. అటువంటి వారి కూరలను పెరికి వేసి వారి వలన సమాజం పాడవకుండా చూసుకోవాలి. 6వ వచనం, దేవా వారి నోటి పండ్లను విరగ్గొట్టుము, యెహోవా కొదమ సింహముల కూరలను ఓడగొట్టుము. న్యాయాన్ని తమ లాభం కొరకు తిప్పివేసిన వారి గతి చివరకు ఎలా ఉంటుందో చూపబడింది. బాలుడైన గొర్రెల కాపరిగా యూదా కొండ ప్రాంతాల్లో దావీదును మనం చూస్తున్నాం. పొదల్లో ఏదో ఆకారం కదులుతుంటే గొర్రెల మందలో అలజడి మొదలయ్యింది. భయంతో అరుస్తూ గొర్రెలు పరిగెడుతున్నాయి. అకస్మాత్తుగా పొదల నుండి భయంకరంగా గర్జిస్తూ నోరు తెరిచి పంజా చాపుకుంటూ మందలో నుండి
ఒక గొర్రె పిల్లను నోట కరుచుకుంది. సింహం నోటికి చిక్కిన గొర్రె పిల్ల అరుస్తుంది. సింహం ఎవరైనా దగ్గరకు వస్తారేమో అని కళ్ళతోటే భయపెడుతుంది. అది చూసిన దావీదు ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. అతడు జీతకాడు కాదు, తన చేతిలో దుడ్డు కర్రతో ముందుకు ఉరికాడు. సింహం దావీదు వైపు చూసింది. అయితే దావీదు భయపడలేదు. అతని చేతిలో కొమ్మలు నరికే కత్తి ఉంది. సింహం గొర్రె పిల్లను వదిలి దావీదు మీద దాడి చేసేలోగా దావీదు ఆ కత్తితో దాన్ని బలంగా నరికాడు. అంతే, సింహం గొర్రె పిల్లను వదిలేసి కోపంగా ముందుకు రాబోయి కింద పడి చచ్చిపోయింది. దావీదు చెమటను తుడుచుకొని దాని నోటిని పరిశీలనగా చూశాడు. ఆ కోరల నుండి ఎవరు విడిపించగలరు? దేవుడే దావీదుకు జయమిచ్చాడు. అదే సంగతి దావీదు ఆ తర్వాత సౌలుకు చెప్పాడు. అవినీతి పొరలైన న్యాయాధిపతులను, కోరలను పీకివేయడం సింహాల వలె దావీదు చూస్తున్నాడు. 7వ వచనం, పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునా తునకలైపోవును. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. ప్రవహిస్తూ వెళ్లిపోయిన నీళ్లు, తుఫానులు వరదలు వచ్చినప్పుడు వర్షాలకు సెలయేళ్లు నిండుగా ఒడ్డుకు ఒరుసుకుని ప్రవహిస్తాయి. అయితే వర్షాలు తగ్గిపోగానే ప్రవహిస్తున్న నీటి ఉధృతి తగ్గుతుంది. కొద్ది రోజుల్లోనే ఆ సెలయేరు ఎండిపోతుంది. తుప్పు పట్టిన బాణాలను సంధించి విడిచిపెడితే అవి మధ్యలో విరిగిపోతాయి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అధికారం కూడా అలాగే విరిగిపోతుంది. 8వ వచనం, వారు కరిగిపోయిన నత్త వలె నుందురు. సూర్యును చూడని గర్భస్రావం వలె ఉందురు. నత్త నడుస్తుండగానే చచ్చిపోయి ఆ తర్వాత కరిగిపోతుంది. దాని ఆనవాలు కూడా మిగలదు. అయితే బయటికి దాని గుల్ల మాత్రం కనబడుతుంది, కానీ గుల్ల లోపల ఏమీ ఉండదు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంతం కూడా అలాగే ఉంటుంది. సూర్యును చూడని గర్భస్రావం వలె అంటున్నాడు కీర్తనకారుడు. జీవితం ఎంతో ఉన్నతంగా ఉందనుకుంటున్నప్పుడు, అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నప్పుడు, దీర్ఘ ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా మరణం వస్తుంది. జీవితం అర్ధాంతంగా ముగుస్తుంది. దావీదు మరొకసారి వాళ్ళ వైపు చూస్తున్నాడు. దేవునితో మాట్లాడే ముందు అవినీతి పరుడైన న్యాయాధిపతితోనే మాట్లాడుతున్నాడు. 9వ వచనం, మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరు కొట్టుచున్నాడు. కొందరు బాటసారులు దూర ప్రయాణాలు చేస్తుంటారు. పగలంతా ఎండలో పడి నడుస్తూ ఉంటారు. కొండలు ఎక్కి లోయల్లో దిగి మైదానాల్లో నడిచి చీకటి పడేవేళ ఒక చోటకు చేరుకుని గుడారాలు వేస్తారు. వంట మొదలు పెడతారు. అలసిపోయిన శరీరాలు, ఆకలితో ఉన్న కడుపులు భోజనం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. రాళ్లు పేర్చి పొయ్యి పెట్టి కొండలో నీళ్లు పోసి కాయగూరలు తరిగి సమస్తం సిద్ధంగా ఉంచుకున్నారు. నెమ్మదిగా పొయ్యి వెలిగింది. ఇక అన్నం ఉడుకుతుంది. కాసేపట్లో భోజనం తయారైపోతుంది. ఇంతలో సుడిగాలి ఎడారుండి వచ్చి అంత నాశనం చేసేసింది. పొలలు ఎగిరిపోయాయి. పొయ్యి ఆరిపోయింది. కుండలు పగిలిపోయాయి. ఒక్క నిమిషంలో అంతా తారుమారు. సుడిగాలి వెళ్లిపోయేసరికి తినడానికేమీ మిగల్లేదు. అన్యాయస్తుల న్యాయాధిపతుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్ళ పథకాలు, ప్రణాళికలు మధ్యలోనే ఆగిపోతాయి. దేవుడే తన ఉగ్రతతో వాళ్లను శిక్షిస్తాడు. 10వ వచనం, ప్రతిదండన కలిగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుక్కొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడనియు మనుషులు ఒప్పుకుందురు. దుష్టులు జయిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం రాజ్యమేలుతుంది. అయితే వీటికి ప్రతిదండన జరిగి తీరుతుంది. ఈ విషయం కీర్తనకారుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కీర్తనకారుడు నీతిమంతుల పక్షంగా, పరిశుద్ధుడైన దేవుని పక్షంగా భూమిని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యం వదిలిపోవాలని వేదనతో మాట్లాడుతున్నాడు. దుష్టులను నాశనము చేయుట దేవుని దృష్టిలో తప్పు కాకపోతే, ఆయన క్రియలు చూసి నీతిమంతులు ఆనందించడం కూడా తప్పు కాదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చేదను అనే మాట తరచుగా మనం గుర్తు చేసుకుంటాం. పరిస్థితులను మనం మన చేతుల్లో తీసుకుంటే మనం తప్పును సరిచేయడానికి మరొక తప్పు చేస్తాం. అయితే దేవుడు పగ తీర్చుకుంటే దాని వలన ఆయనకు మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఆయన తీర్పులు న్యాయమైనవి, సత్యమైనవి. అందుకే ప్రకటన గ్రంథంలో 24 పెద్దలు పదే పదే సాష్టాంగపడి ఆయన్ను ఆరాధించడం మనం చూస్తాం. ఆయన మహిమను ఘనతను కొనియాడడం చూస్తాం. ఆయన న్యాయవంతుడు. దేవుడు కార్యం చేసినప్పుడు దేవుడు న్యాయము చేస్తాడని మనుషులు ఒప్పుకొని తీరాలి.
యెహెజ్కేలు 38-39 అధ్యాయాల ప్రకారం అంత్య దినాల్లో రష్యా ప్రతిదండన పొందినప్పుడు మిగిలిన నాస్తిక దేశాలన్నీ దేవుణ్ణి అంగీకరిస్తాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ కీర్తన ద్వారా ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభువా. నిశ్చయముగా మీరు న్యాయము తీర్చు దేవుడని, నీతిమంతులకు ఫలమిస్తారని ప్రభువా. మీ బిడ్డలకు మీరిచ్చిన వాగ్దానమును బట్టి స్తోత్రాలు. బలత్కారము చేయ దుష్టుల యొక్క అధికారం కొద్ది కాలమేనని మీరు న్యాయమైన త్రాసులో తూచి ప్రతివాని క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తారని కీర్తనకారుడు మా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభువా. మీరెప్పటికీ న్యాయాధిపతినైనా, అందును బట్టి స్తోత్రాలు. మీరు మాకు దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలనైనా. మిమ్మల్ని బట్టి మాకిచ్చిన నిశ్చయతను బట్టి స్తోత్రాలు. ఇస్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా విమోచించిన నిన్ను పోలినవాడు ఎవడు అని ప్రభువా మాకు అద్భుతమైన వాగ్దానాన్ని మీరు రాశారు. అవును, మీ విమోచన ద్వారా మాకిచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు. నీ ఘనమైన నామంలో నేను స్తుతిస్తున్నాను. ఈ కీర్తన విన్న ప్రతి ఒక్కరికి ప్రభువా ధైర్యం, ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ దినమంతా మీరు మాతో ఉండండి ప్రభువా. ఈ దినానికి కావలసిన నడిపింపు మీరు మాకు అనుగ్రహించండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.